నమస్కారం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈ గురు పౌర్ణమి వ్యాస భగవానుడి జన్మదినం. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసుడి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించినట్లయితే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. జాతకంలో గురుబలం పెరగటానికి, రాశిపరంగా మీ రాశికి గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసుడికి సంబంధించిన మంత్రాన్ని దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి పఠించాలి. ఆ శక్తివంతమైనటువంటి వ్యాస భగవానుడి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వ్యాం వేదవ్యాసాయ నమః. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి వ్యాసుడికి సంబంధించిన ఈ మంత్రజపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని అర్చన చేయటం ద్వారా కూడా జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈరోజు షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించటం, ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవటం, షిరిడీ సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోవటం, షిరిడీ సాయినాథుడి మందిర ప్రాంగణంలో తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించడం, దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఆ మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా రాఘవేంద్ర స్వామివారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు తెచ్చుకొని ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడు ఆదిగురు, అందుకే ఈరోజు ఆదిగురువైన పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా గురు పౌర్ణమి సందర్భంగా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు. ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు శివ శయనోత్సవం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించాలని హేమాద్రి సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. శివ శయనోత్సవం అంటే అర్థం ఏంటంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు పరమేశ్వరుడు భక్తులందరి పాపాలు తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా భక్తుల పాపాలు జటాజూటంలో ముడివేసి యోగ నిద్రలోకి ప్రవేశించే పరమేశ్వరుడికి ప్రియమైన రోజు కాబట్టి, విష్ణుమూర్తిలాగే శివుడు కూడా యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఈ శివ శయనోత్సవం సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి శివాయ గురవే నమః అనే మంత్రాన్ని దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించాలి. అలాగే ఈరోజు కోకిలావ్రతం అనే పేరుతో అమ్మవారిని పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నుంచి 41 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ భూశయనం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. దీన్ని కోకిలావ్రతం అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఈ సందర్భంగా కాళికా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బోనాలంటే భోజనాలని అర్థం. ఆషాఢమాసంలో శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి రకరకాలైనటువంటి పదార్థాలు నైవేద్యాలుగా సమర్పిస్తే దీన్ని బోనాలు ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కాళికా అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించినట్లయితే కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధిగమించవచ్చు. ఆ శక్తివంతమైనటువంటి కాళికా అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం కాళికాయైచ విద్మహే తస్స వితుర్వరేణ్యం శ్మశానవాసిన్యై ధీమహి తన్నో అఘోరా ప్రచోదయాత్. దీన్ని కాళికా గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇంటి యజమాని ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే ఇంట్లో సభ్యులందరికీ కూడా నరపీడ తొలగిపోతుంది. దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ కాళికా గాయత్రి మంత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా దీన్ని వ్యాస పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి, వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి
ఏ శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. వ్యామ్ వేదవ్యాసాయ నమః. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కాళికాదేవికి సంబంధించిన ఏ కాళికా గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు ఇంటి యజమాని పఠిస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం కాళికాయై చ విద్మహే తస్స వితుర్వరేణ్యం శ్మశాన వాసిన్యై ధీమహి తన్నో అఘోరా ప్రచోదయాత్. ఇంటి యజమాని ఈ మంత్రం పఠించడం ద్వారా ఇంట్లో సభ్యులందరూ కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.